బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. పదో తరగతికి సంబంధించి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని మనం ఇక్కడ చూసినట్టయితే ఇక మీదట డిజీ లాకర్ ద్వారా పదో తరగతి సర్టిఫికెట్లు జారీ. ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానంద్ రెడ్డి, రాష్ట్రంలోని విద్యార్థులు ఇతర అభ్యర్థులకు శుభవార్త. కీలకమైన ఎస్ఎస్సి అనగా టెన్త్ సర్టిఫికెట్లు ఇకపై డిజీ లాకర్ అనగా డిజిటల్ లాకర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. తొలిసారిగా రాష్ట్రం ఎస్ఎస్సి బోర్డు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ డిజీ లాకర్ ద్వారా సర్టిఫికెట్లను అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డిజీ లాకర్లోకి ఎస్ఎస్సి బోర్డు అనుసంధానమైందని డైరెక్టర్ డి దేవానంద్ రెడ్డి తెలిపారు. 2017 నుంచి 2022 వరకు ఎస్ఎస్సి సర్టిఫికెట్లు డిజీ లాకర్ ద్వారా అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. అభ్యర్థులు డిజీ లాకర్కు సైన్అప్ అయి ముఖ్యమైన పత్రాలు సర్టిఫికెట్లను పొందవచ్చని అన్నారు. కాబట్టి మరి 2017 నుంచి పదో తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా వారికి సంబంధించినటువంటి పదో తరగతి సర్టిఫికెట్ను నేరుగా డిజీ లాకర్ ద్వారా పొందవచ్చు. ఇక టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు. పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజుల షెడ్యూల్లో మార్పులు చేశారు. గత నెల 25 నుంచి పరీక్ష ఫీజుల షెడ్యూల్ ప్రారంభమైన విషయం పాఠశాలలకు విదితమే. ఫీజుల చెల్లింపు గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో గడువును సవరిస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 మార్చ్ ఏప్రిల్లో జరిగే పదో తరగతి రెగ్యులర్, ఒకసారి పరీక్షలకు హాజరై ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష రుసుమును చెల్లించడానికి ప్రధాన ఉపాధ్యాయులు నామినల్ రోల్స్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో సమర్పించడానికి ఆఖరి తేదీలను ప్రకటించారు. ఈ నెల 20వ తేదీ వరకు పరీక్ష రుసుమును ప్రభుత్వ ఖాతాకు ఫైన్ లేకుండా చెల్లించవచ్చు. అలాగే నామినల్ రోల్స్ డాక్యుమెంట్లను ఆన్లైన్లో కూడా సమర్పించాలి. 50 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 26 వరకు, 200 అపరాధ రుసుముతో ఈ నెల 27 నుంచి జనవరి 2 వరకు, 500 అపరాధ రుసుముతో జనవరి 3 నుంచి 9వ తేదీ వరకు చెల్లించాలని తాజా ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు నామినల్ రోల్స్ డాక్యుమెంట్లను సంబంధిత జిల్లా విద్యాధి శాఖాధికారికి ఈ నెల 21 నుంచి 9 వరకు సమర్పించడానికి అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని అన్ని జిల్లాల మరి విద్యాశాఖాధికారులు మరి ధృవీకరించడం జరిగింది. ఫీజు చెల్లింపులో ముఖ్యమైన విషయాలు, రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి 125 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 3 లేదా అంతకంటే తక్కువ సబ్జెక్టులకు 110, 3కు మించి అధికంగా ఉన్న సబ్జెక్టులకు 125 పరీక్ష రుసుముగా చెల్లించాల్సి ఉంది. వృత్తి విద్యను అభ్యసించే విద్యార్థులు సాధారణ పరీక్ష రుసుమును 125 రూపాయలకు అదనంగా 60 చెల్లించాలి. అండర్ ఏజ్ విద్యార్థులు 300, మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాల్సిన వారు 80 చెల్లించాలి. పరీక్ష ఫీజు రాయితీ కోరే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో 24,000, గ్రామీణ ప్రాంతాల్లో 20,000 ఉండాలి. లేదా 2.5 ఎకరాల సాగు భూమి లేదా 5 ఎకరాల బీడు భూమికి మించి ఉండకుండా ఉండాలి. మరి పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు అనేది పెంచిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇవి ఈరోజు పదో తరగతికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.